పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు నా ప్రభువా. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు కనికరించి 30 రోజులు ఈ నెలలో కూడా కాపాడాడు. రేపటి దినం యాక్చువల్లీ మనం థ్యాంక్ చెప్పాలి, కానీ రేపు పునీతెగ్నోసియస్ లగల పండుగ కావున ఈరోజు కృతజ్ఞతతో దేవుడు నన్ను నిన్ను ఆరోగ్యంతో ఉంచి అనేక ఆపత్తుల నుండి కాపాడి దీర్ఘాయుసునిచ్చి పాడుటకు, స్తుతించుటకు, సేవ చేయుటకు, మీ కుటుంబంలో పనిచేయుటకు దేవుడు అనేక మేలులు చేశాడు. దానికి స్తోత్రం చెల్లిస్తూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మీరు కూడా మీ విన్నపములను ప్రభుని కర్పించుకోండి. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డలు బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే తుమ్మా లూర్ద రెడ్డి, స్వర్ణ మేరీ, గోలమారి అరుణ్ కుమార్ రెడ్డి, మేరీ సుష్మిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు కొద్దీ కనుక తుమ్మా ఇన్నారెడ్డి రెండవ మరణ వర్ధని సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పి అభినంద్కి యూపీఎస్ఎస్సిలో విజయం ఇచ్చిన దివ్య కారుణ్యమూర్తికి కృతజ్ఞతగా ఆగస్టు 26 నుండి జరగబోతున్నటువంటి ట్రైనింగ్లో ప్రభుతోడుగా ఉండి దేవుని చిత్తంలో నడిపించినట్లుగా, స్థలము అమ్ముడు పోనట్లుగా, నూతన గృహం కొనుగోలు విషయంలో దేవుని సహాయం, పవర్ మినిస్ట్రీని దేవుడు గొప్పగా దీవించి పాల్గొన్న వారందరినీ ప్రభు తన వరములతో అభిషేకించినట్లుగా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. పి యేసుదాస్, మరియరాణి, అభిషేక్, అభినంద్ మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాం. అలాగే పసల బాలనికిత్ ఉన్నత చదువుల కొరకు యుఎస్ఏ వెళ్ళుచుండగా దేవుని సంరక్షణ, తోడు, మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు పసల జోసఫ్. గోపు శౌర్యులకి దేవుడు వడకంలో పాల్గొనే అర్హతనిచ్చి ఆశీర్వించి దీవించినందుకు గాను చేసిన, చేయుతున్న, చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా, అప్పు తీసుకున్న వారు తిరిగి డబ్బు ఇచ్చేలా దీవించమని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ అన్విత, మంచి ఆరోగ్యం, వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అయినట్లుగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు బోయపాటి శరీర్ రెడ్డి. అలాగే కేపి కమల కుటుంబంలోని బంధకాల నుండి విడుదల, శ్రీనివాస్ కోర్టు కేసు కొట్టివేయబడినట్లుగా, ఉద్యోగంలో తిరిగి చేర్చుకున్నట్లుగా, శ్రీకాంత్ మారు మనస్సు, మానయ్య మంచి ఆరోగ్యం కొరకు, తేజస్విని రాసే నీట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించినట్లుగా కమల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కమల. ఇన్నారెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, పాడి పంటలకు ప్రభు దీవించినట్లుగా, గ్రామస్తులందరినీ ప్రభు దీవించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. లక్ష్మీకాంత్ మంచి ఆరోగ్యం, గృహం త్వరగా అమ్ముడు పోనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎల్లుండితో దైవజనులు పవర్ మినిస్ట్రీ ముగిస్తూ వాళ్ళు తిరిగి సేవకు వెళుతుండగా, ఇక్కడ అభిషేక ఆశీర్వాదంతో వాళ్ళు బయలుదేరుటకై ప్రభుని ప్రత్యేకంగా ప్రభుని ప్రార్థిద్దాం. అనేక మేలులు చేసిన దేవునికి స్తోత్ర బలిగా నూతన నెలలో దేవుడు ఆశీర్వాదం దయచేయమని కూడా ప్రార్థనతో ఈరోజు కరుణ జపమాలను భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది, జీవవూట అయిన దేవా ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవవూట వలె ప్రవగించు దివి రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవవూట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవవూట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపం. పరలోక మందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము,
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, స్తుతి గీతం పాడావు, నీతో పాటు కలిసి పాడుతున్నాం, మా కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అనేక కార్యక్రమాలు ఈ నెలలో దేవుని కృపతో చేయగలిగాం. దేవుడు ఆరోగ్యమిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ పాడబోతున్నాం కీర్తన 52:9. దేవా, నీవు నాకు చేసిన మేలులకు గాను నేను నీకు నిత్యము వందనములు అర్పింతును. లార్డ్, ఫర్ ద ఫేవర్ దట్ ఐ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ యూ, ఐ వాంట్ ప్రైజ్ యూ అండ్ ఐ వాంట్ మేక్ అన్ ఆఫరింగ్ ఆఫ్ ప్రైజ్ టు యూ ఆల్ ద టైమ్. Psalm 52:9. కీర్తన 52:9. దేవుడు మనలో పనిచేస్తున్నాడు. అందుకే ఇన్ని కార్యక్రమాలు ఈ సెంటర్ ద్వారా ఇంతమంది బిడ్డల చేత దేవుడు చేపిస్తున్నాడు. మీ కుటుంబంలో కూడా చేశాడు. Ephesians 3:20. మనయందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటేను, ఊహించిన దానికంటేను ఎన్నో రెట్లు అధికముగా నెరవేర్చగలడు. బైబిల్లో పలికిన మాటలు నీ ప్రవచన రూపంలో మన జీవితంలో నెరవేరుతుంది, మీ ఇంటిలో కూడా నెరవేరునుగా. Ephesians 3:20. More than what we can imagine, the Lord has done to us in this center. So many programs, all of us are kept healthy. God is good to us. Ephesians 3:20. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, కృతజ్ఞత స్తోత్ర గీతములు పాడే గొప్ప దినం, నూతన నెల కోసం ప్రార్థించే దినం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. మనకు అరగట్టలేకపోయినా ఆయన ప్రేమతో నడిపించిన దేవుని ఆరాధిద్దాం. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హత లేని నాపై నీదు ప్రేమ చూపిన
కృపామయా నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమామయా నా ఊహల కండెను అధికముగా దయచేయు ప్రేమామయా కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుడ పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లాజరు మరణించినప్పుడు వాళ్ళు పలికినటువంటి విశ్వాస వాక్యంలో ఒకటి యోహాను 11:27 అవును ప్రభు లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడవు క్రీస్తునని నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. వెన్ లాజర్ వాస్ నో మోర్ God wanted some proclamation of faith, and one of the statements made by the family is John 11:27. Yes, Lord, we believe that you are the one who is about to come. You are the Messiah. Manam viswasinchunnamu kavuna devudu adbhuta karyamulu cheyunu gaaka. Amen. Yesuva ninnu nammuchunnanani manam palukutunnamu kavuna aa namakame goppa bahumanam manaku dayacheyunu gaaka. Amen. Because we too trust faith will move mountains. May God perform mighty miracles through our faith. Amen. Ephesians 3:8 lo daiva prajalalo neevu nenu atyalpudanu ayinanu Kristu ananta aishwaryamulanu anyulaku andinchu varamulanu devudu naaku prasadinchanu. Among all the great people I am the least, yet out of the treasure God made me to become a blessing to the Gentiles. నా జీవితంలో కూడా ఈ సెంటర్ ద్వారా ఇంతమంది చేత మీకు అనేక విషయాలు చేయగలిగాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు చేసే ప్రార్థనకు స్తోత్రం. మీలో ఉన్న దేవునికి స్తోత్రం చెప్పి పాడుతున్నాం. పాడుదామా కృతజ్ఞతతో. దేవుడు చేసిన మేలులకు స్తోత్రం. జూలై నెలంతా దేవుని చేసిన మేలులకు స్తోత్రం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా
నీవు నాకు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెల నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదాను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదాను నిత్యము. నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. కోటి కోటి కృతజ్ఞతలు. ఆయన సేవ చేయడం గొప్ప భాగ్యం, అది నాకు లభించింది, మీకు కూడా లభించింది. రాబోయే నెలల్లో కూడా, సంవత్సరాలలో కూడా ఇక్కడ దైవ జనులు ఉన్నారు, వాళ్ళందరికీ భాగ్యం దొరకాలని ప్రభుని ప్రార్థన చేసుకుంటూ ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఉదయం లేవగానే మీలో ఎంతమందికి అట్లా అనిపిస్తుందో, ఉదయం లేచినప్పుడు చేతులు పనిచేస్తుంది, కాలు పనిచేస్తుంది, హృదయం పని ఇంకా నడుస్తుంది, నోరు మాట్లాడుతుంది, ఇవన్నీ చూస్తేనే నాకు అద్భుతంగా అనిపిస్తుంది. చాలామంది బెడ్లోనే చనిపోతున్నారు, చాలామంది అనుకోకుండా సడన్గా మరణిస్తున్నారు. అందుకే ఈ నెలలో కూడా దేవుడు నన్ను నిన్ను భద్రంగా, ఎంత భద్రంగా కాపాడి, అన్ని రోగాలు బాధలు కష్టాలు కన్నీళ్ళు విపత్తులు ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు బ్రతికించాడు? ఏదో మన ద్వారా గొప్ప కార్యం జరగాలని. అందుకే ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టి వరములతో కూడిన ధ్యాన ఉడకం చేసి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారు, నా మీద కూడా. మేము దానికి నమ్మకముగా జీవించుటకై మా కోసం ప్రార్థించండి. మిమ్మల్ని కూడా దేవుడు అనేక విపత్తుల నుండి కాపాడాడు. ద లార్డ్ ఈజ్ సో గుడ్. అపోస్తల చర్యలు 17:28 చెప్తుంది, ఆయన యందే మనము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. ద లార్డ్స్ వర్డ్ సేస్ ఇన్ యాక్ట్ 17:28, ఇట్ ఈస్ ఇన్ హిమ్ వీ లివ్ మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్. ఇఫ్ నాట్,
None of us will be alive to see this day. Every day as you get up in the morning, say to the Lord, it's because of you I am alive, thy grace. దానికి స్తోత్రం చెల్లించి పాడే పాట 30 రోజులు అవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, పాడుదాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నే జీవించడం మనగలగడం సంచరించడం నీ కృపయే, నే జీవించడం మనగలగడం సంచరించడం నీ కృపయే. నీ కొరకై అనుక్షణం జీవింప వరమీయుము కరుణామయా, నీ కొరకై అనుక్షణం జీవింప వరమీయుము కరుణామయా. కోటి కోటి కృతజ్ఞతలు యేసయ్యా. భక్తితో దేవునికి స్తోత్రముతో రాబోయే నెల కోసం విన్నపములతో ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిదా, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి మనలను భద్రంగా అతి భద్రంగా రెక్కల క్రింద రక్త కోట్టలో ఈ నెల అంతా రక్తం గురించి ధ్యానించాం. కాపాడినటువంటి దేవుడు మరొకసారి ఆయన రక్త కోటలో రెక్కల క్రింద భద్రంగా అతి భద్రంగా రాబోయే నెల కూడా కాపాడాలని
కాపాడిన దేవునికి స్తోత్రం. కాపాడబోతున్న దేవుని మీద నమ్మకం ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ద హోల్ మంత్ వీ హ్యాడ్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హీ ప్రొటెక్టెడ్ అస్ 30 డేస్ అండర్ హిస్ వింగ్స్ అండ్ ఆల్సో అండర్ ద ఫోర్ట్రెస్ కాల్డ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. కమింగ్ మంత్ ఆల్సో వీ షాల్ ప్రే. అందరు కలిసి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును DMI 24/7 గ్రూపును పవర్ మినిస్ట్రీలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలము మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. Jesus, I trust in you. Punita Faustina Magara, మా కొరకు ప్రార్థించండి. సన్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ఈ గుర్తులో దానియేలు 14:38 దానియేలు ఇలా అంటాడు, దేవా నీవు నన్ను స్మరించుకుంటివి, నిన్ను ప్రేమించు వారిని నీవు ఏనాడు చెయ్యి విడువవు కదా. ఆయనను సింహాల నోళ్ళ మధ్యలో వదిలేసినప్పుడు ఆయన కోసం హబక్కూక్ అనే ప్రవక్తను, ఎక్కడో పొలమునకు వెళ్ళిన వ్యక్తిని ఆయన కోసం భోజనం రెడీ చేసి పంపించిన దేవుడు మన దేవుడు. అందుకే ఆయన అంటాడు, చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను మర్చిపోయాడని. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎటువంటి పరిస్థితులు మీరు ఉన్నారో దానియేలుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించాడు, దీవించునుగాక. దానియేలు 14:38 సేస్ లైక్ దాట్. దానియేలు 14:38 అలా చదువుతున్నాం. వి హియర్ దానియేల్ సేస్, లార్డ్ దోస్ హూ లవ్ యూ, యూ విల్ రిమెంబర్ దమ్ లార్డ్, యూ విల్ నెవర్ లీవ్ దమ్, యూ విల్ నెవర్ ఫర్సేక్ దమ్, బికాస్ వీ లవ్ గాడ్. దట్స్ వై హీ కెప్ట్ అస్ వెరీ సేఫ్. హీ విల్ కంటిన్యూ టు లీవ్ లీడ్ అస్ సేఫ్లీ. ద్రాక్ష వల్లితో కలిసిన తీగలాగా ఇక్కడ ఎవరైతే ఈ కొంతమంది దైవజనులు పాల్గొంటున్నారో, ఇక్కడతో ఇది ఆగిపోకుండా ద్రాక్షావల్లితో కలిసిన తీగలాగా యేసుప్రభు నుండి అన్ని వరములు రోజు పొందుకొని అందరికి పంచిచ్చే భాగ్యం కావాలని యోహాను 15:5 ప్రకారం వాళ్ళ కోసం మీకోసం ప్రార్థించుకోండి. John 15:5, ప్రే ఫర్ ఆల్ దోస్ ఆర్ అటెండింగ్ ద పవర్ మినిస్ట్రీ దట్ డజన్ ఎండ్ విత్ దిస్. దే షుడ్ నాట్ థింక్ ఐ గాట్ ఆల్ ద గిఫ్ట్స్ హియర్. It's a continuous process. John 15 says, I am the vine, you are the branches. So we should get connected to God 24/7. 24/7 group, meeku kuda bhavishyathalo alage prajalaku kuda growth retreat laga pettataniki prabhuni prarthinchukuntu ee gurtunu paadataniki mundu paadi stutinchi devuni stotram chelliddam. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నాదా, నీవు చేసిన మే
కై కోటి కోటి కృతజ్ఞతలు. ఎడబాయని చేయి విడువని ప్రేమ కరుణ నీది ప్రభు. ఎడబాయని చేయి విడువని ప్రేమ కరుణ నీది ప్రభు. ద్రాక్షవల్లి నీతో ద్రాక్ష తీగల జీవింప భాగ్యమివు. ద్రాక్షవల్లి నీత్రో ద్రాక్షతిగల జీవింప భాగ్యమివు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నీవు నాకై చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు దేవా. ఈ నెలంతా కాపాడాడు, రాబోయే నెలలో కూడా అద్భుతముల కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆగస్టు నెలలో స్వతంత్రం, నిజమైన స్వతంత్రం, బంధకాల నుండి విడుదల పొందే రెండు వడకాలు ఉన్నాయి. ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ యాస్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రీడమ్ బట్ దెన్ వీ ఆర్ బౌండ్ స్టిల్ సో వీ హ్యావ్ స్పెషల్ రిట్రీట్ ఫార్ ఫ్రీడమ్ అండ్ డెలివరెన్స్. సో ఇట్ ఈస్ ఇంగ్లీష్ రిట్రీట్ ఈస్ ఫ్రమ్ 7th ఈవినింగ్ టు 10th ఆఫ్టర్నూన్ అండ్ తెలుగు రిట్రీట్ ఈస్ ఆగస్ట్ 19th ఈవినింగ్ టు 23rd ఈవినింగ్. ఆగస్ట్ నెలలో 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, 7 సాయంత్రం నుంచి 10 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో, అలాగే తెలుగు భాషలో 19 నుంచి 23 సాయంత్రం వరకు నిజమైన స్వతంత్రాన్ని అనుభవించడానికి మనకు ప్రత్యేక వడకాలు ఉన్నాయి. అలాగే 15వ తారీఖున ప్రేయర్ పార్ట్నర్స్ డేగా మనం కొనియాడాలి, దేశం కోసం ప్రార్థించాలి. అందరి ముందుగానే ఆ డేట్ని మార్క్ చేసుకొని మీరు ఇక్కడ ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆన్ 15th ఆఫ్ ఆగస్ట్ వి సెలబ్రేట్ ద ఇండిపెండెన్స్ డే, ఆల్సో ప్రేయర్ పార్ట్నర్స్ డే. వీ హ్యావ్ అ స్పెషల్ ప్రేయర్, కమ్ అండ్ బీ బ్లెస్డ్. అలాగే ఇక్కడ మరి ముఖ్యంగా తమిళనాడులో సిస్టర్లకు జరుగుతున్న మొదటి వడకం, దాన్ని ప్రభు కూడా ఈ నెలలో దీవించాలని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. చివరి గుర్తులో ఉన్నాం, ప్రార్థనతో ముగిస్తాం. 139వ కీర్తన 16వ వచనం, నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచిటివి,
నాకు నిర్ణయింపబడిన దినములన్నీ అవి ఇంకను ప్రారంభం కాక మునుపే నీ గ్రంథమును లెక్కించుకొని లార్డ్ హౌ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఈస్ యువర్ నాలెడ్జ్ సామ్ 139:17 సేస్ లైక్ దాట్ ఐ కాంట్ ఈవెన్ కాంప్రిహెండ్ వాట్ యువర్ ప్లాన్ ఫర్ మీ సామ్ 139:16 సేస్ లార్డ్ హౌ ఈవెన్ బిఫోర్ ఐ వాస్ ఫార్మ్ అస్ అ ఫీటస్ మై డేస్ వర్ ఆల్ రిటర్న్ ఇన్ ద డైరీ దట్ యు కెప్ట్ ఫర్ మీ ఇంత గొప్ప జ్ఞానం కలిగి ప్లాన్ చేసిన దేవునికి మనం ఏ రుణం తీర్చగలుగుతాం హౌ బ్యూటిఫుల్లీ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ ప్లాన్ వేర్ వీ విల్ బీ హౌ మెనీ ఇయర్స్ ఐ విల్ బీన్ ముత్తంగి హౌ మెనీ ఇయర్స్ ఐ విల్ బీన్ కర్ణాపురం హౌ మెనీ ఇయర్స్ ఐ విల్ బీన్ హప్సిగుడ నెక్స్ట్ వాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్ బై గాడ్ వీఆర్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్ నాకు ఎలా దేవుడు ఎన్ని దినములు ఇక్కడ తర్వాత కొన్ని చోట్లలో పని చేయటానికి అనుమతించాడో తర్వాత అలాగే మీ దినములు అన్నీ కూడా దేవుడు జీవగ్రంథంలో లెక్కించుకుంటాడు మీ పిల్లల విషయంలో ఆల్రెడీ రాయబడి ఉన్నది భయపడాలని అక్కరలేదు దేవునికి సమర్పించుకోండి అందరినీ అన్నిటినీ నూతన నెల కోసం ఆల్రెడీ థ్యాంక్ చెప్తాం దేవుడే అన్నీ చూసుకుంటాడు ఈ నెలలో నడిపించిన ఎబెనేజర్ రాబోయే నెలలో కూడా నడుపును గాక ఎస్ షల్ వి సింగ్ హీస్ ఎబెనేజర్ హూ దస్ ఫార్ గైడెడ్ అస్ హి విల్ కంటిన్యూ టు లీడ్ అస్ పాడుదాం స్తుతిద్దాం చివరి ఆశీర్వాదం పొందుకుందాం కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడేదా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు నా దినములన్నీ ప్రారంభం కాకమునుపే నా బృందమును లిక్కించితివే నా దినములన్నీ ప్రారంభం కాకముందే నా బృందమును లిక్కించితివే నీ ఆలోచనలు గ్రహించుట ఎంతో కష్టము ప్రశాంతంగా నేను బ్రతికెదనయ్యా నీ ఆలోచనలు గ్రహించుట ఎంతో కష్టము ప్రశాంతంగా నేను బ్రతికెదనయ్యా కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి స్తోత్రము దేవా చివరి పూర్తి చెప్పి ఈ నెలలో కాపాడాడు కదా అవన్నీ లెక్కించుకోండి ఏమేమి చేశాడని ఫస్ట్ నుంచి 31st వరకు రేపటి దినం కూడా కాల్కులేట్ చేసుకోండి నిన్న మొన్న మనం రెండు మంచి పండుగ కొనియాడాం అల్ఫోన్సమ్మ పండుగ తర్వాత మర్తా మరియమ్మ పండుగ రేపటి దినం ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా పండుగ ఈ పండుగలన్నీ మీ జీవితంలో పండుగగా మారునుగాక ప్రార్థనతో ముగిస్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవర్ మినిస్ట్రీలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాక్య పరిచర్ చేస్తున్న ఫాదర్ మైకేల్ డి కొన్న మీరు దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను రేయిం పగలు ఈ నెలలో ఈ సెంటర్లో మంచిగా పనిచేసిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ ని సపోర్ట్ చేసిన ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాచ్మెన్ మొదలుకొని ఇక్కడ ఉన్న చిన్న బిడ్డ వరకు ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని నెలంతా పూజలు అర్పించిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణ ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇప్పుడు జరుగుతున్న ఉడక మీదను రాబోయే ఉడకాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రైతులందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పెద్ద వాహనం ఒకటి ఎవరో కొనుక్కుంటున్నారు, కారు కాదు పెద్ద వాహనం ఒకటి, అది మీ వ్యాపారమునకు బాగా పని చేయబోతున్నది. దేవుడు ధైర్యంతో ముందుకు సాగమని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్ నుండి రిజిస్ట్రేషన్తో వచ్చినటువంటి ఒక వ్యక్తిని సారీ బండిని ప్రభు చూపిస్తూ దేవుడు వారిని దీవిస్తూ ఉన్నాడు. మెడలో సమస్యతో బాధపడుతున్న 30 మందికి ఈరోజు దేవుడు విడుదలను ప్రసాదిస్తున్నాడు. గర్భసంధిలో సమస్యలు వచ్చి కొందరు తీసేయమంటున్నారు, ఇన్ఫెక్షన్ అంటున్నారు, సమస్యలు అంటున్నారు, అలాంటి అనేక మందికి ఈరోజు విడుదలను దేవుడు దయచేస్తూ ఉన్నాడు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు దేవుడు చెప్తున్నాడు, నూతన గుండెని నేను ఇస్తానండి. తల వంచి ప్రభు యొక్క ఆశలను పొందుకుందాం. ప్రభు మీతో, ఎబినేజర్గా నడిచిన దేవుడు మీతో రాబోయే దినములలో కూడా ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ ఇంతవరకు కాపాడిన దేవుడు మీరు లెక్కించలేని ఆ దీవెనలు పొందుకున్న మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా గొప్ప కార్యములు చేసి దేవుని మహిమపరచే దినములను మీకు దయచేసి భద్రంగా అతిభద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. The blessing of the Almighty God, the Father who is Ebenezer, the Spar who stood with you, the Son who is your Redeemer, the Holy Spirit who is your Advocate and Comforter be with you in the days to come. In Jesus' name we pray. Amen. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు, కృతజ్ఞతతో స్తుతి పాడేదా మా యేసునాదా తండ్రి దేవా పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం. God bless you.